ఆ పేకట రాజకీయాన్ని ఒకవిగా డాక్టర్ ఎమ్మెల్యే మీద రుద్దటం అనేది ఎంతవరకు అసలుకి ఇందులో వాస్తవం దాగిందో కూడా తెలియకుండా ఇలా కథనాలు రాస్తూ ఎంత మనోభావాలు దెబ్బతీస్తున్నారంటే దీని మీద తప్పనిసరిగా ఎవరైతే ఎంతమంది వెనుకున్నారో ఈ కథ వెనుక ఎవరు ఎంత భాగస్వాములయ్యారో వీళ్ళందరినీ కూడా వెలికి తీయాలని నేను డీజీపీ గారిని ఈరోజు కలుస్తాను. మీరు కూడా ఛానల్స్ నిజాలు రాయండి. అంతేగాని అసలుకి మన భారతదేశంలో ఒక ఆర్యోక్తి ఉంది, మీకు తెలుసో లేదో, ఏమంటారండి, స్త్రీలని దేవులతో కొలుస్తారు. ఎత్ర నారింజు పూజతే రమంతి తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారని అర్థం. పరాయి స్త్రీని కూడా మనము ఒక మాతృమూర్తిగా చూస్తామే. అలాంటప్పుడు 2 లక్షల మంది నన్ను ఎన్నుకొని ఒక శాసనసభకు పంపిస్తే ఈ యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు రాయటం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా అంటే మీ ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాల కొరకు మీరు కష్టపడాలి, వాస్తవాలు వెనక్కి తీరాలి. ఎందుకంటే మీ స్వరం ప్రజాస్వరంగా మారాలి. కాకుండా ఇది ఒక ప్యాకేజ్ ఛానల్స్ లాగా మీరు మారొద్దని మీకు దయచేసి సవన్యంగా ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే ఇక నుంచి డాక్టర్ కదా సాఫ్ట్గా ఉంటుంది అని మీరు ఈ రకరకాలుగా కథనాలు రాస్తే, ఎందుకంటే ఈరోజు నేను ఈ ఛానల్లో ఈ మీ అందరి ముందు ఈ సమావేశం పెట్టడానికి ఈ యొక్క ప్రశ్న పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతకాలం నేను ఓపికతో భరించాను. ఇక నుంచి ఏ ఛానల్ అయినా నా మీద అసత్య ప్రచారాలు తప్పుడు కథలు రాసి మీరు మీడియాలో ప్రసారం చేస్తే దానికి కంపల్సరిగా మీకు డిఫమేషన్ కేసు వేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను.